గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఒక 3 నిమిషాలలో 30 విషయాలు జనరల్ స్టడీకి సంబంధించిన విషయాలు ఎలా నేర్చుకోవాలి అంటే కాన్సెప్ట్ వైజ్ కాదండి, కొంచెం ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని బిట్స్ను సింపుల్గా క్వశ్చన్లోనే ఆన్సర్ను బంధించేలాగా, అక్కడనే మనము ఆన్సర్ను పసిగట్టేలాగా, అక్కడనే ఆన్సర్ నేర్చుకునేలాగా ప్లాన్ చేసేసి కొన్ని వీడియోస్ రూపొందిస్తున్నాను. నేను ఆల్రెడీ మనం 1 to 30 నేర్చుకున్నాం, ఇప్పుడు 30 to 60కి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఉంటుంది మనకు. ఆఫ్ఘనిస్తాన్ దేశంతో భారతదేశంలోని 8 రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అని అడుగుతాడు. దాంతో పలికన జట్కా ఉంది కదండి ఆఫ్ఘనిస్తాన్కు, దీన్ని రోమన్ ఇంకా బనుగా రాయండి. కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి అంటే ప్రీవియస్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ తోటి సరిహద్దును కలిగి ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎంత అని చెప్పాలండి, ఒకటి, ఒక సింగిల్ స్టేట్ మాత్రం సరిహద్దును కలిగి ఉంది ప్రీవియస్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలోని రాష్ట్రం. నెక్స్ట్, సారనాథ్ స్థూపం ఎక్కడ కలదు? సారనాథ్ స్థూపం ఎక్కడ కలదు? ఆన్సర్ ఇక్కడ ఉంటుందండి, వారణాసి. సారనాథ్ స్థూపం ఎక్కడ కలదు? వారణాసి. సారనాథ్ స్థూపం, మనకు సాంచి స్థూపం, సారనాథ్ స్థూపం ఉంటాయి. సాంచి స్థూపం మధ్యప్రదేశ్లో ఉంటుంది. సారనాథ్ స్థూపం ఎక్కడ ఉంది? వారణాసి. ఓకే, నెక్స్ట్, కనిష్కుడు 2వ అశోకుడు అద్భుతమైనటువంటి రాజు. కనిష్కుడు 8వ బౌద్ధ సంగీతిని నిర్వహించినాడు. ఆయన కాలంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి 8వది. 4 బౌద్ధ సంగీతాలు జరిగాయి. సో కనిష్కుని కాలంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి 8వది. ఈ నాన్ను కొంచెం కిందికి లాగేసి ఇక్కడ 4 చేసేది. దీన్ని 8వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు నిర్వహించాడండి. 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు నిర్వహించాడు. నెక్స్ట్, అశోకుడు శాసనాలు వేయించాడు. శిలాశాసనాలు అని చెప్పేసి, స్తంభ శాసనాలు అని, గో శాసనాలు అని కొన్ని రకాల శాసనాలు వేయించాడు. సో అశోకుడు వేయించిన స్తంభ శాసనాలు ఎన్ని? స్తంభ బాపు జట్కా ఉంది కదండి, దీని పక్కకు 3 ఇలా చేర్చండి, ఎన్నైతాయి? 13. అశోకుడు 8 స్తంభ శాసనాలు వేయించాడు, ఈ జట్కా పక్కకు 3 పెట్టేసేయండి. ఎన్ని వేయించాడు? 13 స్తంభ శాసనాలు వేయించాడు. అదేవిధంగా ఈ 3 అనేటువంటి డిజిట్తో ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకుంటారంటే, అశోకుడు నిర్వహించినటువంటి బౌద్ధ సంగీతి 8వది, 3వది. 3వ బౌద్ధ సంగీతిని అశోకుడు నిర్వహించాడు. అదేవిధంగా ఈ జట్కాను 1గా మార్చి తర్వాత 3 పక్కకు పెడితే ఎన్ని స్తంభ శాసనాలు అశోకుడు వేయించాడు? 13. ఈ 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్, విక్టోరియా సరస్సు ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద సరస్సు. విక్టోరియా సరస్సు VICTORA, VICTORA బదులు VUKT, అంటే సి దగ్గర సి పెట్టినా సరే, కే పెట్టుకున్నా సరే, ఏ దేశాల మధ్య కలదు ఆఫ్రికా ఖండంలో? యు ఫర్ యుగాండా, కే ఫర్ కెన్యా, టీ ఫర్ టాంజానియా. ఆఫ్రికా ఖండంలో విక్టోరియా సరస్సు అతిపెద్దది, అది ఒక 3 దేశాల మధ్య విస్తరించి ఉంటుంది. VICTORA దాని యొక్క ఇంగ్లీష్ వర్డ్. సో మనందరం VUCTORA లేదా VUKTORA రాసుకోండి. యూ ఫర్ యుగాండా, కే ఫర్ కెన్యా, టీ ఫర్ టాంజానియా, ఈ 3 దేశాల మధ్య విస్తరించినది ఈ సరస్సు అండి. ఆఫ్రికాలో ఉన్నటువంటి అతిపెద్ద సరస్సు విక్టోరియా సరస్సు. తేజ్ బహదూర్ 9వ వాడైనటువంటి తేజ్ బహదూర్ గురువు, సిక్కు గురువును ఏ రాజు, ఏ మొఘల్ రాజు ఉరి తీయించాడు? తేజ్ బహదూర్ జాబా. ఎవరైతున్నప్పుడు? జేబు. ఏ జేబు? ఔరంగజేబు. తేజ్ బహదూర్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, జాబా. జేబు. ఏ జేబు? ఔరంగజేబు. తేజ్ బహదూర్ను ఉరి తీయించినటువంటి మొఘల్ రాజు ఎవరండి? ఔరంగజేబు. నెక్స్ట్, హైకోర్టు కొంచెం ఇలా రాసి పెద్దగా రాసుకోండి. మొదటి హైకోర్టును ఎక్కడ స్థాపించినారు? 1861 యాక్ట్ ప్రకారం 1862లో ఫస్ట్ హైకోర్టును ఎక్కడ స్థాపించారు? కోఫర్ కోల్కతా, అంటే అప్పుడు కలకత్తా అనేవాళ్ళు, ఇప్పుడు కోల్కతా అంటున్నారు కాబట్టి కోల్కతాని చెప్పండి. కోల్కతా బాంబే మద్రాసులో 1861 యాక్ట్ ప్రకారం 1862లో స్థాపించారు. సో హైకోర్టు కో కొంచెం పెద్దగా రాయండి, పెద్దగా రాసేసుకుని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ హైకోర్టు ఎక్కడ స్థాపించారు? కోఫర్ కోల్కతా, అంటే కలకత్తా. నెక్స్ట్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్టికల్ ఏ ప్రకారం గవర్నమెంట్ జాబ్స్లో సమానత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆర్టికల్ను వివరించే ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ ఏది అని అంటాడు. గవర్నమెంట్ ఇక్కడ 0 ఉంది కానీ దీన్ని 6 చేయండి, పక్కకు 1 పెట్టండి. 8వ ఆర్టికల్, 10వ ఆర్టికల్. 10వ ఆర్టికల్ ఏమి వివరిస్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలు సమానత్వాన్ని వివరిస్తుంది. గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వాలిటీ, ఈ 0 ను 6 చేయండి, పక్కకు 1 పెట్టండి. 8వ ఆర్టికల్ అవుతుంది అప్పుడు? 16వ ఆర్టికల్. నెక్స్ట్, సైకిల్ ఈ విధంగా గీసుకోండి. సైకిల్ గుర్తు కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఏవి? ఫస్ట్ది టీడీపీ, 2వది సమాజ్వాదీ పార్టీ ఎస్పీ. తెలుగుదేశం పార్టీ, సమాజ్వాదీ పార్టీ యూపీలో ప్రముఖ మిస్కింగ్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి సమాజ్వాదీ పార్టీ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీల యొక్క గుర్తు ఏంటిదండి? సైకిల్. ఓకే, 2 పార్టీల గుర్తు ఏంటిది? సైకిల్. నెక్స్ట్,
వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఓకేనా? సో వీళ్ళ యొక్క పార్టీ గుర్తేది, ఇది కొంచెం కిందికి ఒక క్లాస్ ఈ ఫ్యాన్ లాగా చేయండి, ఓకేనా? వీరి యొక్క పార్టీ గుర్తేంటిదండి, ఫ్యాన్. వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పార్టీ, యువ శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిది. సో వాళ్ళ గుర్తేంటిదండి, కొంచెం కిందికి లాగి ఫ్యాన్ లాగా చేసేయండి. వాళ్ళ గుర్తేంటిది ఫ్యాన్, వాళ్ళ పార్టీ గుర్తేంటిది ఫ్యాన్. నెక్స్ట్ ముక్కాల్, బాల్కొండ దగ్గర ఒక విలే ఒక ఊరు ఉంటుంది ముక్కాల్, దానిపై నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. ముక్కాల్ అని రాయండి. పాకాల సరస్సు, పాకాల ముక్కాల్, పాకాల పాకాల సరస్సు, తెలంగాణ ఉన్నటువంటి పాకాల సరస్సు. ఏ నదిపై కలదు? మూఫర్ మున్నేరు. ఈ కృష్ణానది ఉపనదినటువంటి మూఫర్ మున్నేరు నదికి, మున్నేరు కృష్ణానది ఉపనైనటువంటి మున్నేరు నది పైన ఏ సరస్సు కలదండి? పాకాల సరస్సు కలదు. ఏ సరస్సు కలదు? పాకాల సరస్సు. నెక్స్ట్ అంటే దీనికి ఒక నానుడి కూడా ఉంటుంది, స్వర్గమన్ రాత్రి వెన్న పున్నమ వెన్నెల్లో ఈ సరస్సు పైన కూర్చుని ఆకాశం వైపు చూస్తే స్వర్గం కనిపిస్తుందని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంటుంది. ఏ సరస్సు అండి? పాకాల సరస్సు. ఏ నది పైన ఉంటుంది? కృష్ణానదికి ఉపనైనటువంటి మున్నేరు నది పైన ఉంటుంది. నెక్స్ట్ రెండు గెలుపు ఒక దగ్గర చదువుకోండి. మూడు, కల్లూరు వేణుగోపాల స్వామి టెంపుల్, కూసుమంచి వేణుగోపాల స్వామి టెంపుల్, రెండు ఇక్కడ ఉన్నాయండి. ఖమ్మం కల్లూరు వేణుగోపాల స్వామి టెంపుల్, కూసుమంచి వేణుగోపాల స్వామి టెంపుల్ ఏ డిస్టిక్ లో ఉన్నాయి? ఖమ్మం డిస్టిక్, కల్లూరు, కూసుమంచి, ఖమ్మం. నెక్స్ట్ గోల్ గుంబజ్, అతి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక గుమ్మటం ఉన్నటువంటి డోమ్ కలిగినటువంటి గోల్ గుంబజ్ ఎక్కడ కలదని అడుగుతాడు. గుంబజ్, బజ్ ఫర్ బీజాపూర్, ఇక్కడనే ఆన్సర్ బంధించండి. బజ్ ఫర్ బీజాపూర్, కర్ణాటకలో బీజాపూర్లో ఎత్తైన డోమ్ ఉంటుంది గోల్ గుంబజ్, ఆదిలిషాది. గోల్ గుంబజ్ బజ్ ఫర్ బీజాపూర్, బజ్ బీజాపూర్, కర్ణాటకలో బీజాపూర్ టౌన్లో పెద్ద డోమ్ ఉంటుంది కట్టడం, గోల్ గుంబజ్ అంటారు బీజాపూర్ది. నెక్స్ట్ దశావతారం, దశావతార టెంపుల్. మనకు ఎల్లోరలో ఉన్నటువంటి అజంత ఎల్లోర కేవ్స్ ఉంటాయి, ఎల్లోర కేవ్స్ ఉన్నటువంటి దశావతారాన్ని కట్టించినది దంత ధ్రువుడు. ద ఇక్కడనే ఉంటుంది ఆన్సర్, దశావతార టెంపుల్ దంత ధ్రువుడు, దశావతార టెంపుల్ దంత ధ్రువుడు, దశావతార టెంపుల్ నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు? దంత ధ్రువుడు. ద నెక్స్ట్ కబీర్ యొక్క రచనలు ఏమంటారు? కబీర్ యొక్క రచనలు, మత సామరస్యం, హిందూ తర్వాత ముస్లింలు అందరూ ఒకటే, అల్లా ఒకటే, రాముడు ఒకటే అని మధ్యయుగ భారతదేశంలో కూడా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప భక్తి ఉద్యమకారుడు కబీర్ దాస్. సో కబీర్ రాసినటువంటి రచనలను ఏమంటారండి? బిజక్. కబీర్ బా పెద్ద పెట్టేసుకోండి, బిజక్ రచనలు ఎవరివి అని అడుగుతారు కబీర్వి. బిజక్ రచనలు ఎవరి అండి? కబీర్. ఇక్కడనే ఆన్సర్ ఉంటుంది బిజక్. నెక్స్ట్ పురుష సూక్తం, మనకు వేదాల్లో ఉన్నటువంటి పురుష సూక్తం, శ్రీ మహావిష్ణువు గురించి వివరించేటువంటి పురుష సూక్తం. ఈ పురుష సూక్తం వేదాలలో ఏ వేదంలో కలదు? నాలుగు వేదాలలో ఏ వేదంలో కలదు? ఇక్కడ రూఫర్ ఋగ్వేదం, రూఫర్ ఋగ్వేదం, పురుష సూక్తం రూఫర్ ఋగ్వేదంలో కలదు. నాలుగు వేదాలలో ఏ వేదం పురుష సూక్తం గురించి వివరిస్తుంది? రూఫర్ ఋగ్వేదం. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ, ఇది ఒక క్రీడ. ఈ ట్రోఫీ ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఇది బాల్గా మార్చేసుకోండి, అంటే ఫుట్బాల్. ఏ బాల్ అండి? ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడలో నిర్వహించినందుకు ఈ ట్రోఫీ నిర్వహిస్తారు? ఏ క్రీడకు ఈ ట్రోఫీ నిర్వహిస్తారు? ఈ బాల్ను గీసేసి దానికి ఫుట్బాల్ లాగా డిజైన్ చేయండి. ఏ క్రీడ? ఫుట్బాల్. నెక్స్ట్ గాల్వనైజేషన్ ప్రక్రియ ఉంటుంది కెమిస్ట్రీలో. సో గాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించుకునే మూలకం ఏంటిది? ఇక్కడ జా నా, కాబట్టి జింక్, జా నా జింక్, జా నా జింక్. గాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించేటువంటి మూలకం ఏదండి? జింక్. మూలకం ఏది? జింక్. చౌసా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? చౌసా యుద్ధం, ఇక్కడ హెచ్ను కొంచెం పెద్దగా రాసుకోండి, తర్వాత ఎస్ను కొంచెం పెద్దగా రాసుకోండి. హెచ్ ఫర్ హుమాయూన్, ఎస్ ఫర్ షేర్షా. బాబర్ తర్వాత వచ్చినటువంటి హుమాయూన్కు, అదే తర్వాత అప్పుడే ఉన్నటువంటి షేర్షాకు మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం పేరు చౌసా యుద్ధం. హెచ్ ఫర్ హుమాయూన్, ఎస్ ఫర్ షేర్షాల మధ్య జరిగినటువంటి యుద్ధమే చౌసా యుద్ధం. నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పాను 8/17 ఫార్ములా. భాషలకు సంబంధించి వివరించే షెడ్యూల్ ఏమో 8, భాగం ఏమో 17. సేమ్ అదేవిధంగా 8/17 ఇలాగో 8/12 జ్ఞాపకం పెట్టుకోండి. 8/17, 8/12. 8/12 ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటారంటే సికింద్రాబాద్ నుంచి వైజాగ్కు ప్రారంభమైనటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నవదండి? 8వది. 8/12 మరి అదే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభించినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నవది? 12వది. 8/12. 8 ఏమో సికింద్రాబాద్ టు వైజాగ్, 12 ఏమో సికింద్రాబాద్ టు తిరుపతి. 8/12 ఇదేమో 8/17 ఫార్ములా, ఇది 8/12 ఫార్ములా. ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసి మీకు నోటికి అయిపోతుంది. ఎస్ఆర్ఎం జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ఎం. ఎస్ ఫర్ సూయజ్ కెనాల్, ఎస్ ఫర్ సూయజ్ కాలువ. ఆర్ ఫర్ రెడ్ సీ, ఎం ఫర్ మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రం. ఎర్ర సముద్రానికి మధ్య సముద్రాన్ని లింక్ చేస్తున్నటువంటి కాలువ ఏదండి? సూయజ్ కాలువ. రెడ్ సీని
మెడిటేరియన్ సీని లింక్ చేసినటువంటి కాలువ కెనాల్ ఏది? సుయెజ్ కెనాల్, ఎస్ఆర్ఎం, సుయెజ్ కెనాల్ లింక్స్ ఇన్ బిట్వీన్ రెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీన్, మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతున్నటువంటి కెనాల్ ఏదండి? సుయెజ్ కాలువ, సుయెజ్ కెనాల్. నెక్స్ట్ మనము జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలంటారు, ఒక్కసారైనా అంటే వన్. సో మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఫస్ట్ది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ స్టార్ట్ అయింది? న్యూఢిల్లీ టు కాశీకి. ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి. సో ఆ విధంగా కాశీకి ఒక్కసారైనా వెళ్ళాలి, లేదా ఫస్ట్ నంబర్ ఇవ్వండి. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ మొట్టమొదటి ఎటు లింక్ ఇన్ బిట్వీన్? న్యూఢిల్లీ టు కాశీ, లేదా వారణాసి. న్యూఢిల్లీ టు వారణాసి ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్, తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్, తెల్ల థాయిలాండ్, తెల్ల థాయిలాండ్, తా తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్, తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్, ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయనోటికి అయిపోతుంది. నెక్స్ట్ సభాకమి ఎన్నవ బౌద్ధ సంగీతిక అధ్యక్షత వహించాడు? ఈ జట్కాను సభాకు ఉన్నటువంటి జట్కాను రెండుగా మార్చండి. ఎన్నవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు? రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించి సభాకవి ఎన్నవ బౌద్ధ సంగీతికి, మొత్తం బౌద్ధ సంగీతం నాకు జరిగాయని చెప్పుకున్నాం కదండి, ఎన్నవ బౌద్ధ సంగీతిక అధ్యక్షత వహించాడు? రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత. నెక్స్ట్ మహాభారతం, మహాభారతం బాఫర్ బదౌని రాఫర్ రజ్మనామ. మహాభారతం ఈ బాకు రాకు అండర్లైన్ చేసుకోండి. బాఫర్ బదౌని రాఫర్ రజ్మనామ, బదౌని మహాభారతాన్ని రజ్మనామ అనే పేరుతో వాళ్ళు పర్షియా భాషలో రాయడం జరిగింది. మహాభారతం బదౌని రజ్మనామ అనే పేరుతో మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం సింపుల్గా క్వశ్చన్లో ఆన్సర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ను క్వశ్చన్లుగా బంధించేలాగా ఈ విధంగా చిన్నగా మెమొరీ టిప్స్ను ఫాలో అండి. ఇవి ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ప్రతి విషయాన్ని ఎట్ ప్రజెంట్ అండ్ ప్రకారం కాన్సెప్ట్ బేస్డ్గానే చదవండి. అలా అని చెప్పేసి అన్ని కాన్సెప్ట్ బేస్డ్గా ఉండవు, కొన్ని విషయాలు మనం టెక్నికల్ కూడా చదవాల్సిందే. ఇది ఫార్ములా 1 రేస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఫార్ములా 1 రేస్ లాగా ఉంటుంది. తక్కువ సమయంలో మోర్ యాక్సిలరేషన్ తోటి ప్రిపేర్ కావాలి, ఇక్కడ వేగం చాలా ఎక్కువ ఉండాలి, టైం తక్కువ ఉండాలి. సింపుల్గా స్మార్ట్గా వెళ్ళిపోవాలంటే కొన్ని ఇట్లా ప్రయత్నం చేయండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్రియేట్ చేసుకుంటూ చదవండి. అయితే మనకు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకొని ఇంత కాంపిటీషన్ తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 3 వీడియోస్ చేస్తూ ఉంటాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.